సరిగ్గా ఏడాది క్రితం భారీ వర్షాలకు తిరుపతి ప్రధాన రహదారిలోని ఈ వంతెనలు తెగిపోయాయి. అప్పట్లో వరద తాకిడికి తిరుపతి, ఆ పరిసర ప్రాంతంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. పశువులు, వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. 2021 వరదల ధాటికి తిరుపతికి వెళ్లే ప్రధాన రహదారుల్లోని అన్ని వంతెనలు దాదాపుగా తెగిపోయాయి. మరికొన్ని రహదారులకు భారీగా గండ్లు పడ్డాయి. దీంతో తిరుపతి పట్టణంతో చుట్టుపక్కల గ్రామాలకు అప్పట్లో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఈ సమస్యకు అధికారులు అప్పట్లో తాత్కాలిక చర్యలు చేపట్టారు. వరద ఉధృతి తగ్గాక రహదారులకు తూతూ మంత్రంగా మరమ్మతులు చేశారు. తెగిపోయిన వంతెనల దగ్గర డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. తాత్కాలిక పనులతో రాకపోకలు పునరుద్ధరించి ఏడాది కావస్తున్న శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారు. మొన్నొచ్చినటువంటి తుఫానుకు దారుణంగా రోడ్లన్నీ కూడా గుంతల మట్టిలు అయిపోయినాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జీలన్నీ కూడా కూలిపోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి. కానీ ఆ బ్రిడ్జీలు నిర్మించకుండా దాదాపు సంవత్సరం రోజులు అవుతున్నా, నేటికి కూడా ప్రభుత్వం తాస్కారం చేస్తాను తప్పితే కొత్త బ్రిడ్జీలు కావాల్సినటువంటి బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ ఇచ్చినప్పటికి కూడా ఈ రోజుకి కనీసమైనటువంటి బాధ్యత లేకుండా కొత్త బ్రిడ్జీలు నిర్మాణంలో చేయడంలో ప్రభుత్వం యొక్క ఘోరంగా విఫలమవుతుందని చెప్పి చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. తిరుచానూరు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి అది కొట్టుకొని పోయి దాదాపు సంవత్సరం అవుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. అదేవిధంగా ముల్లపట్టు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కూడా మొత్తం కూడా కోసుకొని వెళ్ళిపోయి రోడ్డుతో సహా అటువైపు కొమ్మలు గిమ్మలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా చంద్ర దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కూడా, అదే మాదిరిగా గాజుల మండలం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కూడా అదే మాదిరిగా కొట్టుకొని పోయి రోడ్డు అంతా కూడా తేటతెల్లమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జీలకు సంబంధించినటువంటి నిర్మాణం ఇప్పటి వరకు కూడా జరగకపోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మొన్ననే ముల్లపట్టు పక్కన ఉన్నటువంటి ఒక గ్రామం నుంచి ఈ ప్రాంతానికి ఆరోగ్యం బాగలేక ఒక నిండు సూలి అయినటువంటి గర్భిణీ స్త్రీని తీసుకొని వస్తుంటే మధ్యలోనే ఒడిదుడుగులుగా అయిపోయి ఈరోజు బిడ్డ అడ్డం తిరిగినటువంటి పరిస్థితిని కూడా ఈ మధ్యకాలంలో చూడడం అనేది జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తక్షణమే దాని కొత్త బ్రిడ్జీలు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఏడాది మళ్లీ వర్షాలు పడుతుండటంతో ఉన్న రహదారులు కూడా దెబ్బతింటాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 130% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి భారీ వర్షాలు కురిస్తే తిరుపతికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉంది. గత ఏడాది తిరుచానూరు, చంద్రగిరి, రాయల చెరువు కట్ట, తొండవాడ, గాజుల మండ్యం గ్రామాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆ రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేసినా వంతెనలు తిరిగి నిర్మించలేదు, రహదారులు పునరుద్ధరించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సగం తెగిన ఈ వంతెనల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా తనపల్లి అంటే తాజ్ హోటల్ సర్కిల్లో కూడా, రామానాయుడు కళ్యాణపురం జంక్షన్లో కూడా ప్రజలందరూ కూడా తిరుపతికి రావాలంటే కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఆ ఊరు గ్రామస్తులే కూడా రెండు డివైడర్లు వాళ్ళ ఓన్గా నిలబడుకొని ఫండ్స్ ద్వారా వేసుకొని ఈరోజు బ్రిడ్జి కట్టుకున్నారు. ఇది చాలా అవమానకరం, చాలా బాధాకరం. పేరు గొప్ప ఊరు దిబ్బనే పరిస్థితి ఈరోజు మనకు తిరుపతిలో దాపరించింది. తిరుపతి కూతవేడు దూరంలో చిన్న చిన్న గ్రామాల నుంచి రోజువారి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులంతా కూడా తిరుపతి అనుసంధానం చేసుకొని ముఖ్యంగా వస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు లాంటి ప్రాంతాల నుంచి భక్తులంతా కూడా ఆ దారిలో ఏదైతే షార్ట్ డిస్టెన్స్లో ట్రాఫిక్, ముఖ్యంగా తిరుపతిలో హెవీ ట్రాఫిక్ కానీ వీఐపీ వచ్చే ప్రాంతాల్లో కూడా ఈ చిన్న చిన్న రోడ్ల మీద వచ్చే పరిస్థితి. ఈరోజు చెరువు కట్టలు తెగిపోతున్నాయి, బ్రిడ్జులు పడిపోతున్నాయి, రోడ్లు కూలిపోతున్నాయి, పేరు గొప్ప ఊరు దిబ్బనే పరిస్థితికి వస్తున్నారు. ఎక్కడైనా అధికారులతో పాటు రాజకీయ నాయకులు రోడ్ల మీదకి రండి, ప్రజల యొక్క అవసరాలు చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా నేషనలిస్ట్ హబ్ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.